ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం గతంలో ఉన్నటువంటి చిన్న ఒక రకమైనటువంటి మనోవేదన, ఏదో తెలియనటువంటి ఒక భారమైనటువంటి స్థితి కాస్త ఊరట చెందే అవకాశం ఈ వారం కనపడుతోంది. శారీరకమైనటువంటి శ్రమ మాత్రం ఉంటుంది, అయినా ఉత్సాహంగా ముందుకెడతారు. ఆర్థికపరమైనటువంటి పెద్ద చికాకులు ఉండకపోవచ్చు, రావలసిన ధనం సకాలంలో చేతికి అందుతుంది, కానీ ఆ ధనాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యే అవకాశం ఉంది. వృధా ఖర్చులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం మాత్రం కనపడుతోంది. అంతేకాకుండా సంతానం యొక్క తన యొక్క మాట వినకపోవటమో ఇలాంటివి కూడా వారి విషయంలో కాస్త మనోవేదన చెందేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. ఇక జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాముల మధ్య కానీ, లేదా స్నేహితుల మధ్య కానీ అనవసరమైనటువంటి విభేదాలు రాకుండా ఓపిక, సహనము, శాంతి అవసరమని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక, అనవసరమైనటువంటి ఆవేశం, అతి ఆవేశం అనర్థదాయకమనేటువంటి విషయాన్ని తెలుసుకోవలసిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక, ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో పూర్తిగా వినకుండానే మీకు తెలిసింది మీరు అనటం, తద్వారా ఎదుటివారి యొక్క మనస్సును కాస్త గాయపరచడం, తర్వాత మీరు పశ్చాత్తాపడడం, ఈ రకమైనటువంటి వ్యవస్థ కనబడుతోంది. నూతన గృహ నిర్మాణం కోసం చేసేటువంటి ప్రయత్నాలు కానీ, ఏదేని స్థిరాస్తి చరాస్తుల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కానీ అవి చక్కగా మీకు అనుకూలించేటువంటి అవకాశం ఉంది. అతి ఆవేశం మాత్రం పనికిరాదు. మీ దగ్గర పనిచేసే వాళ్లతో కానీ, జీవిత భాగస్వామితో కానీ, సమాజంలో మన చుట్టూ ఉండే వాళ్ళతో కానీ అతి ఆవేశంతో ముందుకెళ్ళకూడదని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా ఎరుపు రంగు పుష్పాలతో సుబ్రహ్మణ్య స్వామిని అర్చన చేయండి. అలాగే అదే ఎరుపు రంగు పుష్పాలతో సుదర్శన పెరుమాళ్, సుదర్శన భగవంతుడు భగవాను అర్చించేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా ఉత్తమమైన ఇంకా ఫలితాల కొరకు సూర్యాష్టకము అలాగే అంగారక స్తోత్రాన్ని చక్కగా ఖచ్చితంగా ప్రతినిత్యం పారాయణం చేయండి. ఉత్తమమైన ఫలితాలు మీరు పొందండి.